తప్పనిసరిగా చేయవలసిన పనులను గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. తప్పనిసరిగా చేయాలి. ఓకే, సో ఇక్కడ కొన్ని వాక్యాలను ఇవ్వడం జరిగింది, వాటిని గమనించండి. నీవు సంఘజీవిలా ప్రవర్తించాలి, ఇది తప్పనిసరిగా చేయాల్సిన పని. ఒక సంఘములో జీవిగా జీవించాలంటే సంఘ కట్టుబాట్లను ప్రవర్తించాలి, సంఘ కట్టుబాట్లకు అనుకూలంగా జీవించాలి. నీవు సంఘజీవిలా ప్రవర్తించాలి. రెండు, నీవు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మంచి ఆరోగ్యం కావాలంటే తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మీరు వడివడిగా నడవవలెను. నడక అనేది ఒక పద్ధతిగా ఉండాలన్నమాట, వడివడిగా ఉండాలి. నీవు ఒకే రకమైన విధానంలో రాయాలి, ఒకే రకమైన విధానంలో రాయాలి. ఇలాంటి వాక్యాలని ఈ వీడియోలో మరి ఎలాగా ఇంగ్లీష్లో వ్యక్తం చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. కాబట్టి వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చినటువంటి బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోలోనికి వెళ్దాం. మస్ట్, హౌ టు యూజ్ మస్ట్ ఇన్ సెంటెన్సెస్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ యూజింగ్ మస్ట్. లెట్ అస్ లెర్న్ సమ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ యూజింగ్ మస్ట్. ట్రై టు చేంజ్ ఇన్ టు ఇంగ్లీష్. ఇప్పుడు నేను కొన్ని తెలుగులో కొన్ని మాటలని చెప్తూ ఉంటాను, మీరు ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఆపాలి, తప్పనిసరిగా ఆపాలి లేదా తప్పనిసరిగా ఆగాలి. నెక్స్ట్, తప్పనిసరిగా తినాలి, తప్పనిసరిగా తినాలి. తప్పనిసరిగా త్రాగాలి, తప్పనిసరిగా త్రాగాలి. తప్పనిసరిగా నడవాలి, నడవాలి. తప్పనిసరిగా ఆడాలి, తప్పనిసరిగా ఆడాలి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాల్సిన పనులు. నెక్స్ట్ వన్, తప్పనిసరిగా నేర్చుకోవాలి, తప్పనిసరిగా నేర్చుకోవాలి. తప్పనిసరిగా చదవాలి, తప్పనిసరిగా చదవాలి. ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. తప్పనిసరిగా ప్రార్థన చేయాలి, ఇంకోటి ఉందండి, తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి ఇంగ్లీష్లోకి మార్చడానికి ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా ఆపాలి లేదా ఆగాలి, దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తాం అంటే మస్ట్ స్టాప్, మస్ట్ స్టాప్, తప్పనిసరిగా ఆపాలి. తప్పనిసరిగా తినాలి, మస్ట్ ఈట్, మస్ట్ ఈట్. తప్పనిసరిగా త్రాగాలి, తప్పనిసరిగా త్రాగాలి. మస్ట్ డ్రింక్, మస్ట్ డ్రింక్. తప్పనిసరిగా నడవాలి, ఇంగ్లీష్లో మస్ట్ వాక్, మస్ట్ వాక్. తప్పనిసరిగా ఆడాలి, తప్పనిసరిగా ఆడాలి, ఇంగ్లీష్లో మస్ట్ ప్లే, మస్ట్ ప్లే. తప్పనిసరిగా నేర్చుకోవాలి, తప్పనిసరిగా నేర్చుకోవాలి. మస్ట్ లెర్న్, మస్ట్ లెర్న్. తప్పనిసరిగా చదవాలి, తప్పనిసరిగా చదవాలి, ఇంగ్లీష్లో మస్ట్ రీడ్, మస్ట్ రీడ్, తప్పనిసరిగా చదవాలి. తప్పనిసరిగా ప్రార్థన చేయాలి, తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. మస్ట్ ప్రే, మస్ట్ ప్రే. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. మస్ట్ స్టాప్ అండ్ మస్ట్ ఈట్. సో లెట్ అస్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ బై యూజింగ్ మస్ట్ స్టాప్ అండ్ మస్ట్ ఈట్. నీవు ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగాలి, నీవు ట్రాఫిక్ లైట్ దగ్గర తప్పనిసరిగా ఆగాలి.
సో మనం మస్ట్ స్టాప్ ఉపయోగించాలన్నమాట. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? యు మస్ట్ స్టాప్ ఎట్ ట్రాఫిక్ లైట్. యు మస్ట్ స్టాప్ ఎట్ ట్రాఫిక్ లైట్. నీవు ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగాలి. నెక్స్ట్ వన్, నీవు మంచి ఆహారం తీసుకోవాలి. నీవు మంచి ఆహారం తీసుకోవాలి. హియర్ వీ హ్యావ్ టు యూస్ మస్ట్ ఈట్. సో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. నీవు మంచి ఆహారం తీసుకోవాలి. యు మస్ట్ ఈట్ గుడ్ ఫుడ్. యు మస్ట్ ఈట్ గుడ్ ఫుడ్. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. మస్ట్ డ్రింక్ అండ్ మస్ట్ వాక్. మస్ట్ డ్రింక్ని ఉపయోగించి ఒక సెంటెన్స్ని చూద్దాం. మీరు తగినంత నీరు త్రాగాలి. మీరు తగినంత నీరు త్రాగాలి. ఇంగ్లీష్లో మీరు తగినంత నీరు త్రాగాలి. ఇంగ్లీష్లో ప్రయత్నం చేద్దాం. యు మస్ట్ డ్రింక్ సఫిషియంట్ వాటర్. యు మస్ట్ డ్రింక్ సఫిషియంట్ వాటర్. నెక్స్ట్ వన్, మీరు వడివడిగా నడవవలెను. మీరు వడివడిగా నడవవలెను. మస్ట్ వాక్ ఉపయోగించాలి. సో ఇంగ్లీష్లో చూద్దాం. యు మస్ట్ వాక్ బ్రిస్క్లీ. యు మస్ట్ వాక్ బ్రిస్క్లీ. మీరు వడివడిగా నడవవలెను. నెక్స్ట్, మస్ట్ ప్లే మస్ట్ లెర్న్. మస్ట్ ప్లేని ఒక సెంటెన్స్, మస్ట్ లెర్న్కి ఒక సెంటెన్స్ చూద్దాం. మీరు రోజువారీ కొన్ని ఆటలను ఆడాలి. మీరు రోజువారి అంటే ప్రతిరోజు కొన్ని ఆటలను ఆడాలి. ఓకే, ఇంగ్లీష్లో ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కొన్ని ఆటలు ఆడాలి, అది ఆరోగ్యానికి మంచిది. ఓకే చూద్దాం ఇంగ్లీష్లో. యు మస్ట్ ప్లే సమ్ గేమ్స్ ఎవ్రీ డే. యు మస్ట్ ప్లే సమ్ గేమ్స్ ఎవ్రీ డే. మీరు రోజువారీ కొన్ని ఆటలను ఆడాలి. నెక్స్ట్ వన్, మీరు ఆంగ్లం బాగా నేర్చుకోవాలి. తప్పనిసరిగా అన్నమాట, మీరు ఆంగ్లం ఇంగ్లీషు తప్పనిసరిగా బాగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో చూద్దాం. యు మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ వెల్. యు మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ వెల్. మీరు ఆంగ్లం బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, మస్ట్ రీడ్ అండ్ మస్ట్ ప్రే. వీటికి రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. మస్ట్ రీడ్, మీరు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల పుస్తకాలను తప్పక చదవాలి. జీవితంలో ఇన్స్పిరేషన్ కావాలంటే ఒక ఇన్స్పైర్డ్ పీపుల్, ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తుల జీవిత కథలను, వాటికి సంబంధించినటువంటి పుస్తకాలను చదవాలి. మీరు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల పుస్తకాలను తప్పక చదవాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. యు మస్ట్ రీడ్ బుక్స్ ఆఫ్ ఇన్స్పైరింగ్ పీపుల్. యు మస్ట్ రీడ్ బుక్స్ ఆఫ్ ఇన్స్పైరింగ్ పీపుల్. నెక్స్ట్ వన్, మీరు ప్రతిరోజు దేవునికి ప్రార్థించాలి. మీరు ప్రతిరోజు దేవునికి ప్రార్థించాలి. ఇంగ్లీష్లో చూద్దాం. యు మస్ట్ ప్రే టు గాడ్ ఎవ్రీ డే. యు మస్ట్ ప్రే టు గాడ్ ఎవ్రీ డే. నెక్స్ట్, ట్రై టు చేంజ్ ఇన్ టు ఇంగ్లీష్. తప్పనిసరిగా చేయాలి. తప్పనిసరిగా చేయాలి. తప్పనిసరిగా కలిగి ఉండాలి. తప్పనిసరిగా పరిగెత్తాలి. తప్పనిసరిగా తీసుకోవాలి. తప్పనిసరిగా తోమాలి. తప్పనిసరిగా ఇస్త్రీ చేయాలి. తప్పనిసరిగా తీసుకోవాలి. తప్పనిసరిగా పొదుపు చేయాలి. వీటికి ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ వన్, తప్పనిసరిగా చేయాలి. మస్ట్ డూ, తప్పనిసరిగా కలిగి ఉండాలి. మస్ట్ హ్యావ్, తప్పనిసరిగా పరిగెత్తాలి. మస్ట్ రన్,
మస్ట్ రన్, మస్ట్ రన్కి ఇంకొక అర్థం కూడా తప్పనిసరిగా అమలు చేయాలి అంటే కూడా మస్ట్ రన్ అంట. రన్ వేరీ, రన్ వేరే. తప్పనిసరిగా తీసుకోవాలి మస్ట్ టేక్. తప్పనిసరిగా తోమాలి మస్ట్ బ్రష్. తప్పనిసరిగా ఇస్త్రీ చేయాలి మస్ట్ ఐరన్. తప్పనిసరిగా తీసుకోవాలి మస్ట్ టేక్. తప్పనిసరిగా పొదుపు చేయాలి మస్ట్ సేవ్. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ పేజ్. మస్ట్ డూ మస్ట్ హ్యావ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్ మస్ట్ డూని ప్రయోగిద్దాం. మీరు రోజువారీ మీ పని చేయాలి. మీరు రోజువారి మీ పని చేయాలి అంటే మీరు ప్రతిరోజు చేయాల్సిన పని ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు చేసేయాలి. ఇంగ్లీష్లో యు మస్ట్ డూ యువర్ వర్క్స్ డైలీ. యు మస్ట్ డూ యువర్ వర్క్స్ డైలీ. మీరు రోజువారి మీ పని చేయాలి లేదా మీ పనులను చేయాలి. మీరు సాధారణ భావం కలిగి ఉండాలి. మీరు సాధారణ భావం కలిగి ఉండాలి. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? యు మస్ట్ హ్యావ్ కామన్ సెన్స్. యు మస్ట్ హ్యావ్ కామన్ సెన్స్. మీరు కామన్ సెన్స్ కలిగి ఉండాలి. ఓకే, నెక్స్ట్ మస్ట్ రన్ మస్ట్ టేక్. మస్ట్ రన్ అండ్ మస్ట్ టేక్ లెట్స్ యూజ్ ఇన్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్ మస్ట్ రన్ యూజ్ చేద్దాం. నీవు పందెం గెలవడానికి వేగంగా పరిగెత్తాలి. నీవు పందెం గెలవడానికి వేగంగా పరిగెత్తాలి. ఇంగ్లీష్లో చూద్దాం. యు మస్ట్ రన్ ఫాస్ట్ టు విన్ ద రేస్. యు మస్ట్ రన్ ఫాస్ట్ టు విన్ ద రేస్. నెక్స్ట్ వన్ మీరు క్రమం తప్పకుండా స్నానం చేయాలి. మీరు క్రమం తప్పకుండా స్నానం చేయాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? యు మస్ట్ టేక్ బాత్ రెగ్యులర్లీ. యు మస్ట్ టేక్ బాత్ రెగ్యులర్లీ. మీరు క్రమం తప్పకుండా స్నానం చేయాలి. మస్ట్ బ్రష్ మస్ట్ ఐరన్. మస్ట్ బ్రష్ మస్ట్ ఐరన్ సెంటెన్సెస్లో ఫస్ట్ వన్ నీవు రోజుకి 2 సార్లు పళ్ళు తోమాలి. నీవు రోజుకి 2 సార్లు పళ్ళు తోమాలి. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? యు మస్ట్ బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఇన్ ఎ డే. యు మస్ట్ బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఇన్ ఎ డే. నీవు రోజుకి 2 సార్లు పళ్ళు తోమాలి. రెండవది నీవు నీ దుస్తులను ఇస్త్రీ చేయాలి. నీవు నీ దుస్తులను ఇస్త్రీ చేయాలి. ఇంగ్లీష్లో యు మస్ట్ ఐరన్ యువర్ క్లోత్స్. యు మస్ట్ ఐరన్ యువర్ క్లోత్స్. నీవు నీ దుస్తులను ఇస్త్రీ చేయాలి. మస్ట్ టేక్ అండ్ మస్ట్ సేవ్. మస్ట్ టేక్ అండ్ మస్ట్ సేవ్. ఫస్ట్ వన్ లెట్ అస్ యూజ్ ఇన్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్ నీవు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నీవు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఇంగ్లీష్లో చూద్దాం. యు మస్ట్ టేక్ సఫిషియంట్ రెస్ట్. యు మస్ట్ టేక్ సఫిషియంట్ రెస్ట్. నీవు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నీవు వచ్చే తరానికి నీరు పొదుపు చేయాలి. నీరుని వృధాగా వాడకూడదు. వచ్చే తరానికి పొదుపు చేయాలి. తప్పనిసరిగా చేయాల్సిన పని. ఇంగ్లీష్లో యు మస్ట్ సేవ్ వాటర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. యు మస్ట్ సేవ్ వాటర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. నీవు వచ్చే తరానికి నీరు పొదుపు చేయాలి. ట్రై టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. పొదుపు చేయాలి. తప్పక సంప్రదించాలి. తప్పక నియంత్రణ ఉండాలి. తప్పక అనుసరించాలి. తప్పక సహాయం చేయాలి. తప్పక పని చేయాలి. తప్పక ఆలోచించాలి.
తప్పక ఖర్చు చేయాలి. ఇంగ్లీష్ లో చూద్దాం, పొదుపు చేయాలి మస్ట్ సేవ్, తప్పక సంప్రదించాలి మస్ట్ కన్సల్ట్, తప్పక నియంత్రణ ఉండాలి ఇంగ్లీష్ లో మస్ట్ కంట్రోల్, తప్పక అనుసరించాలి మస్ట్ ఫాలో, తప్పక సహాయం చేయాలి మస్ట్ హెల్ప్, తప్పక పని చేయాలి ఇంగ్లీష్లో మస్ట్ వర్క్, తప్పక ఆలోచించాలి మస్ట్ థింక్, తప్పక ఖర్చు చేయాలి మస్ట్ స్పెండ్. ఖర్చు చేయాల్సిన సందర్భాల్లో తప్పక ఖర్చు చేయాలి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. మస్ట్ సేవ్, మస్ట్ కన్సల్ట్. ఫస్ట్ వన్, నీవు విద్యుత్తును పొదుపు చేయాలి. నీవు విద్యుత్తును పొదుపు చేయాలి, ఇందాక నీటిని పొదుపు చేయాలని చెప్పాం, ఇప్పుడు విద్యుత్తును పొదుపు చేయాలి. విద్యుత్ కూడా చాలా విలువైంది కాబట్టి విద్యుత్ని పొదుపు చేయాలి. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? యు మస్ట్ సేవ్ ఎలక్ట్రిసిటీ. యు మస్ట్ సేవ్ ఎలక్ట్రిసిటీ. నీవు వైద్యం కోసం వైద్యుని కలవాలి. వైద్యం కోసం వైద్యుని కలవాలి, లేదా సంప్రదించాలి ఇంగ్లీష్లో. యు మస్ట్ కన్సల్ట్ ఎ డాక్టర్ ఫర్ ట్రీట్మెంట్. యు మస్ట్ కన్సల్ట్ ఎ డాక్టర్ ఫర్ ట్రీట్మెంట్. నీ వైద్యుని కోసం వైద్యుని కలవాలి, సంప్రదించాలి. మస్ట్ కంట్రోల్, మస్ట్ ఫాలో. మస్ట్ కంట్రోల్ అండ్ మస్ట్ ఫాలో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, నీవు నీ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచాలి, నియంత్రణలో ఉంచాలి. నీవు నీ ఎమోషన్స్ని నియంత్రణలో ఉంచాలి. అంటే ఎమోషన్స్ అంటే ఈ భావాల్ని, ఉద్వేగాల్ని అంటాం కదా, ఉద్వేగాల్ని నియంత్రణలో ఉంచాలి. యు మస్ట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. యు మస్ట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. నెక్స్ట్ వన్, నీవు ఖచ్చితంగా విధి విధానాలను పాటించాలి. నువ్వు ఖచ్చితంగా విధి విధానాలను పాటించాలి. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి విధి విధానాలు? యు మస్ట్ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యు మస్ట్ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నీవు ఖచ్చితంగా విధి విధానాలను పాటించాలి. నెక్స్ట్ వన్, మస్ట్ హెల్ప్ మస్ట్ వర్క్. మస్ట్ హెల్ప్ అండ్ మస్ట్ వర్క్ హౌ టు యూజ్ ఇన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ లెట్ అస్ సీ. ఫస్ట్ వన్, నీవు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. నీవు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. సహాయం ఎవరికి చేయాలి? అవసరంలో ఉన్నవారికి చేయాలి. ఇంగ్లీష్ ఎలా చెప్పాలి చూద్దాం. యు మస్ట్ హెల్ప్ నీడీ. యు మస్ట్ హెల్ప్ నీడీ. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. నీవు నీ జీవితంలో విజయం పొందడానికి కష్టపడి పనిచేయాలి. అంటే విజయం సాధించడానికి కష్టపడి పని చేయాలి. ఇంగ్లీష్లో చూద్దాం. యు మస్ట్ వర్క్ హార్డ్ టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. యు మస్ట్ వర్క్ హార్డ్ టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. నీవు నీ జీవితంలో విజయం పొందడానికి కష్టపడి పనిచేయాలి. మస్ట్ థింక్ అండ్ మస్ట్ స్పెండ్. మస్ట్ థింక్ అండ్ మస్ట్ స్పెండ్. మస్ట్ థింక్ ఒక సెంటెన్స్ చూద్దాం. నీవు అనుకూలంగా ఆలోచించాలి. అనుకూలంగా ప్రతికూలంగా అంటే చూడండి, నీవు అనుకూలంగా ఆలోచించాలి. ఎలా చెప్పారు ఇంగ్లీష్లో? యు మస్ట్ థింక్ పాజిటివ్లీ. యు మస్ట్ థింక్ పాజిటివ్లీ. నీవు అనుకూలంగా ఆలోచించాలి. నీవు నీ కనీస అవసరాలకై ఖర్చు చేయాలి. నీవు నీ కనీస అవసరాలకై ఖర్చు చేయాలి. కనీస అవసరాలు అంటే నిత్య అవసరాలు, నిత్యం కావలసిన వాటికి ఖచ్చితంగా ఖర్చు చేయాలి. అవి కూడా ఖర్చు చేయకపోతే ఖచ్చితంగా ఏమంటారంటే స్టింజీ, ఎపిసినరీ అంటారు అన్నమాట. కాబట్టి నీవు నీ కనీస అవసరాలకు ఖర్చు చేయాలి. ఇంగ్లీష్లో చూద్దాం. You must spend on daily needs. You must spend on daily needs.
ఖర్చు చేయాలి. నెక్స్ట్, ట్రై టు చేంజ్ ఇంటు ఇంగ్లీష్. ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, తప్పకుండా ఉంచండి, తప్పక ప్రవర్తించాలి, తప్పకుండా ఉంచండి, తప్పనిసరిగా ఉపయోగించాలి, తప్పకుండా ఉంచండి, తప్పక నిద్ర ఉండాలి, నిద్రపోవాలి, తప్పకుండా ఉంచండి, తప్పకుండా ఉంచండి, మూడు సార్లు నాలుగు సార్లు వచ్చినట్టుంది. డిఫరెంట్ సెంటెన్సెస్ చూస్తాం వాటి మీద. ఓకే, ఇంగ్లీష్లో చెప్పాలి చూద్దాం. ఖచ్చితంగా వెళ్ళాలి, మస్ట్ గో. తప్పకుండా ఉంచండి అంటే ఇంగ్లీష్లో మస్ట్ కీప్. తప్పక ప్రవర్తించాలి, మస్ట్ బిహేవ్. తప్పకుండా ఉంచండి, మస్ట్ కీప్. తప్పనిసరిగా ఉపయోగించాలి, మస్ట్ యూజ్. తప్పకుండా ఉంచండి, మస్ట్ కీప్. తప్పక నిద్ర ఉండాలి, మస్ట్ స్లీప్ అంటే తప్పక నిద్రపోవాలి. తప్పకుండా ఉంచండి, మస్ట్ కీప్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మస్ట్ గో అండ్ మస్ట్ కీప్. మస్ట్ గో ఉపయోగించి సెంటెన్స్ చూద్దాం. నీవు ఆఫీస్కు సమయానికి వెళ్ళాలి. నువ్వు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలి? సమయానికి వెళ్ళాలి. ఇంగ్లీష్లో చూద్దాం. యు మస్ట్ గో టు ఆఫీస్ ఆన్ టైమ్. యు మస్ట్ గో టు ఆఫీస్ ఆన్ టైమ్. నీవు ఏకాగ్రత పెట్టాలి. ఏకాగ్రత పెట్టాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో యు మస్ట్ కీప్ కాన్సన్ట్రేషన్. యు మస్ట్ కీప్ కాన్సన్ట్రేషన్. నీవు ఏకాగ్రత పెట్టాలి. బిహేవ్ మస్ట్ కీప్. మస్ట్ బిహేవ్ మస్ట్ కీప్. ఫస్ట్ వన్, నీవు సంఘజీవిలా ప్రవర్తించాలి. నువ్వు సంఘజీవిలా ప్రవర్తించాలి. ఇంగ్లీష్లో యు మస్ట్ బిహేవ్ లైక్ ఎ సోషల్ యానిమల్. యు మస్ట్ బిహేవ్ లైక్ ఎ సోషల్ యానిమల్. సంఘజీవి, ఆర్ యు కెన్ సే యు మస్ట్ బిహేవ్ లైక్ ఎ సోషల్ బీయింగ్. జీవి, జీవి బీయింగ్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్, నీవు నీ వస్తువులను క్రమంలో పెట్టాలి. నీవు నీ వస్తువులను క్రమంలో పెట్టాలి. పడితే అలాగే వస్తువులను పెట్టకూడదు, క్రమంలో పెట్టాలి. ఇంగ్లీష్లో చూద్దాం. యు మస్ట్ కీప్ యువర్ థింగ్స్ ఇన్ ఆర్డర్. యు మస్ట్ కీప్ యువర్ థింగ్స్ ఇన్ ఆర్డర్. నీవు నీ వస్తువులను క్రమంలో పెట్టాలి. మస్ట్ యూజ్ అండ్ మస్ట్ కీప్. మస్ట్ యూజ్ అండ్ మస్ట్ కీప్. ఫస్ట్ వన్, నీవు నీ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాలి. నీవు నీ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇంగ్లీష్లో చెప్పాలి చూద్దాం. యు మస్ట్ యూజ్ యువర్ కామన్ సెన్స్. యు మస్ట్ యూజ్ యువర్ కామన్ సెన్స్. నీవు నీ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాలి. నీవు మీటింగ్ జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. లేదా నీవు మీటింగ్ జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఇంగ్లీష్లో యు మస్ట్ కీప్ క్వైట్ డ్యూరింగ్ ద మీటింగ్. యు మస్ట్ కీప్ క్వైట్ డ్యూరింగ్ ద మీటింగ్. మస్ట్ స్లీప్, మస్ట్ కీప్. ఎగ్జాంపుల్ చూద్దాం. మస్ట్ స్లీప్, మస్ట్ కీప్. ఫస్ట్ వన్, నీవు సమయానికి నిద్రపోవాలి. నీవు సమయానికి నిద్రపోవాలి. ఇంగ్లీష్లో యు మస్ట్ స్లీప్ ఆన్ టైమ్. యు మస్ట్ స్లీప్ ఆన్ టైమ్. నీవు సమయానికి నిద్రపోవాలి. నెక్స్ట్ వన్, నీవు నీ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. నీవు నీ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఇంగ్లీష్లో యు మస్ట్ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. యు మస్ట్ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. నీవు నీ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ట్రై టు చేంజ్ ఇంటూ ఇంగ్లీష్. తప్పక గౌరవించాలి.
తప్పక ప్రేమ ఉండాలి లేదా తప్పక ప్రేమించాలి, తప్పక మాట్లాడాలి, తప్పక చదవాలి, తప్పక రాయాలి, తప్పక వండాలి. ఇంగ్లీష్లో తప్పక గౌరవించాలి, మస్ట్ రెస్పెక్ట్. తప్పక ప్రేమ ఉండాలి లేదా తప్పక ప్రేమించాలి, మస్ట్ లవ్. మస్ట్ లవ్, తప్పక ప్రేమించాలి. తప్పక మాట్లాడాలి, మస్ట్ స్పీక్. మస్ట్ స్పీక్, తప్పక మాట్లాడాలి. తప్పక చదవాలి, మస్ట్ రీడ్. తప్పక చదవాలి, మస్ట్ రీడ్. తప్పక రాయాలి, తప్పక రాయాలి, మస్ట్ రైట్. మస్ట్ రైట్. తప్పక వండాలి, తప్పక వండాలి, మస్ట్ కుక్. మస్ట్ కుక్. నెక్స్ట్ పేజ్ మస్ట్ రెస్పెక్ట్ అండ్ మస్ట్ లవ్. మస్ట్ రెస్పెక్ట్ అండ్ మస్ట్ లవ్. ఫస్ట్ వన్, లెట్ అస్ సీ ఇన్ సెంటెన్స్. నీవు పెద్దలను గౌరవించాలి. నీవు పెద్దలను తప్పక గౌరవించాలి. ఇంగ్లీష్లో యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. యూ మస్ట్ రెస్పెక్ట్ ఎల్డర్స్. నీవు పెద్దలను గౌరవించాలి. నీవు నీ మాతృదేశాన్ని ప్రేమించాలి. నీవు నీ మాతృదేశాన్ని ప్రేమించాలి. మాతృదేశం ఇంగ్లీష్లో చూద్దాం. యూ మస్ట్ లవ్ యువర్ మదర్ కంట్రీ. యూ మస్ట్ లవ్ యువర్ మదర్ కంట్రీ. నీవు నీ మాతృదేశాన్ని ప్రేమించాలి. నెక్స్ట్ వన్, మస్ట్ స్పీక్ అండ్ మస్ట్ రీడ్. మస్ట్ స్పీక్ అండ్ మస్ట్ రీడ్. ఫస్ట్ వన్, నీవు సక్రమంగా మాట్లాడాలి. నీవు సక్రమంగా మాట్లాడాలి. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? యూ మస్ట్ స్పీక్ పొలైట్లీ. యూ మస్ట్ స్పీక్ పొలైట్లీ. నువ్వు సక్రమంగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడాలి అంటాం. నెక్స్ట్, నీవు మంచి పుస్తకాలు చదవాలి. నీవు మంచి పుస్తకాలు చదవాలి. ఇంగ్లీష్లో యూ మస్ట్ రీడ్ గుడ్ బుక్స్. యూ మస్ట్ రీడ్ గుడ్ బుక్స్. నీవు మంచి పుస్తకాలు చదవాలి. మస్ట్ రైట్, మస్ట్ కుక్. మస్ట్ రైట్ అండ్ మస్ట్ కుక్. లెట్ అస్ సీ. నీవు ఒకే రకమైన విధానంలో రాయాలి. నీవు ఒకే రకమైన విధానంలో రాయాలి, అంటే ఒక పద్ధతిలో రాయాలన్నమాట. కొంతమంది ఒక లెటర్ అటు ఒక లెటర్ ఇటు రాస్తూ ఉంటారు. అలా కాకుండా అన్ని లెటర్లు ఒకే విధానంలో రాయాలి. నీవు ఒకే రకమైన విధానంలో రాయాలి. ఇంగ్లీష్లో చూద్దాం. యూ మస్ట్ రైట్ ఇన్ వన్ స్లాంట్. యూ మస్ట్ రైట్ ఇన్ వన్ స్లాంటింగ్. వన్ స్లాంట్. నెక్స్ట్, నీవు ఆరోగ్యమైన ఆహారాన్ని వండాలి. నీవు ఆరోగ్యమైన ఆహారాన్ని వండాలి. యూ మస్ట్ కుక్ హెల్దీ ఫుడ్. యూ మస్ట్ కుక్ హెల్దీ ఫుడ్. నీవు ఆరోగ్యమైన ఆహారాన్ని వండాలి. Thank you friends, thank you for watching. If you like this video, please immediately like it, share with your friends. Friends, ee video ga meeku nachinatlayite ventane alasyam cheyakunda oka like cheyandi, friends tho share cheyandi, allage meeku kavalina comments ni comment lo pampinchandi. Ilanti marinni video pondalanki maa channel ni subscribe cheyandi, tarvata vachinatvanti bell button meeda kuda tap cheyandi. చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసి కమెంట్ కామెంట్స్ని తెలియజేస్తాను కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో గూగుల్ ఇట్ క్రిష్ ఎడిటెక్ టు గెట్ మోర్ వీడియోస్. మరిన్ని ఇట్లాంటి వీడియోలు పొందడానికి క్రిష్ ఎడిటెక్ అని గూగుల్ సెర్చ్ సెర్చ్ చేయండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వీడియోస్ ఫ్రమ్ మై ఛానల్. థ్యాంక్ యూ.